ఐదో రోజు కవితను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ఆరా. 9వసారి ఈడీ ఎంక్వైరీకి ఢిల్లీ సీఎం డుమ్మా. కోర్టు పరిధిలోని అంశం అంటూ విచారణకు దూరం. మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్. 6 నుంచి 8 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. ఎన్నికల ప్రచారానికి టీడీపీ జనసేన శ్రీకారం. ఈ నెల 26 నుంచి బాబు, 27 నుంచి పవన్ పర్యటనలు. అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్, అబ్దుల్ మహమ్మద్ ను రక్షించేందుకు ప్రయత్నాలు. ప్రణీత్రావు పిటిషన్ పై కాసేపట్లో తీర్పు. పోలీస్ కస్టడీపై హైకోర్టులో సవాల్. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు రీఓపెన్. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే కారు నడిపినట్లు గుర్తుంది. శేరిలింగంపల్లిలో భారీగా గంజాయి పట్టివేత. ఒడిశా నుంచి తరలిస్తూ పట్టుబడ్డ ముఠా. తప్పుడు ప్రకటనలపై పతంజలి ఆయుర్వేద క్షమాపణలు. పునరావృతం కానివ్వబోమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్. ఢిల్లీ కబీర్ నగర్ లో కుప్పకూలిన పాత భవనం. ఇద్దరు మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు. మహారాష్ట్ర థానేలో భారీ అగ్ని ప్రమాదం. స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు. పాకిస్తాన్ గ్వాదర్ పోర్టుపై టెర్రర్ అటాక్. 7 ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం.